ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 800 మందిరాలు ఇస్కాన్ సంస్థ తరఫున ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కృష్ణం వందే జగద్గురు అంటారు. ఈ జగత్తు అంతటికీ కూడా కృష్ణుడు మొట్టమొదటి గురువు. ఏ విధంగా మానవ జన్మ లభించిన తర్వాత ఆత్మను ఉద్ధరించుకోవాలనే విషయం మీద ఆత్మజ్ఞానాన్ని అర్జున్ని ఆసరాగా తీసుకుని భగవంతుడు మనందరికీ కూడా ఆ పరతత్వ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఆత్మ యొక్క సహజ లక్షణం పరమాత్మను సేవించడం. సహజంగా ప్రతి జీవి కూడా ఆనందంగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ భౌతిక ప్రపంచంలో అది అంత సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాథమికమైన సూత్రం, ఆనందానికి ప్రాథమిక సూత్రం, మనిషి మర్చిపోతూ ఉన్నాడు. సో భగవంతుడు భగవద్గీతలో భోక్తారాం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం శృతం సర్వభూతానం జాత్వానం శాంతిముచ్యతి. అర్జున, నీకు శాంతి లభించాలంటే ఈ సర్వ జగత్తును పోషించేది నేనే అనే విషయాన్ని, అదేవిధంగా అన్ని జీవుల యొక్క శ్రేయోభిలాషిని నేనే అనే విషయాన్ని నువ్వు గుర్తించినట్లయితే తప్పకుండా నువ్వు శాంతిని పొందుతావు అని. కాబట్టి ఈరోజు ఆ జగద్గురువు ఆదిదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవంతుని యొక్క జన్మదినం సందర్భంగా ప్రజలంతా కూడా ఆయన బోధించినటువంటి గీతని చదవండి, ఆ జ్ఞానాన్ని మీ జీవితంలో ప్రవేశపెట్టుకోండి, అదే విధానంగా మీరు జీవితాన్ని కొనసాగించండి, మీరు ఆనందంగా జీవిస్తారు. హరే కృష్ణ.